మనం ఇల్లు కట్టుకోవాలంటే చాలా రోజులు పడుతుంది, భవంతి కట్టాలంటే కొన్ని నెలలు పడుతుంది. కానీ 100 పడకల ఆసుపత్రిని కేవలం 28 రోజుల్లో నిర్మించారు. అది ఎక్కడో కాదు, మన రాష్ట్రంలోనే. ఇంత తక్కువ వ్యవధిలో అంత పెద్ద నిర్మాణం ఎలా సాధ్యమనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 100 పడకల ఆసుపత్రి నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది అని మనల్ని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికే మనకి కొంత సమయం కావాలి. అంచనా వేసి చెప్పడానికే సమయం తీసుకునే ఈ తరహా నిర్మాణం అతి తక్కువ సమయంలో పూర్తయిందంటే నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇది నిజం. అంది వచ్చిన సాంకేతికత ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇది ఎక్కడో కాదు, మన రాష్ట్రంలోనే. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ ఆసుపత్రి రూపుదిద్దుకుంది. సాధారణంగా ఏదైనా భవనాల నిర్మాణం పనులుంటే సంవత్సరాల తరబడి సాగుతూ ఉంటాయి. ఒక 100 పడకల ఆసుపత్రి నిర్మించాలి అంటే కనీసం 7 పడుతుంది. కానీ ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 28 రోజుల్లోనే 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో 90 సాధారణ పడకలు, 10 పడకల ICU కూడా ఉంది. ఇదంతా ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం, మరోవైపు అధికారుల నిబద్ధత, పలువురి సహకారం తోడవడంతో అసాధ్యం సుసాధ్యమైంది. కరోనా విపత్తు వేళ వైద్య సౌకర్యాలను మెరుగుపరిచే క్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి అండదండగా నిలిచాయి. ఈ క్రమంలోనే ఇండో అమెరికన్ సొసైటీ ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మద్రాస్ ఐఐటి అందించిన సాంకేతిక సహకారంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో కేవలం 28 రోజుల్లోనే ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేశారు. ఇంత తక్కువ వ్యవధిలో నిర్మితమైన ఆసుపత్రి రాష్ట్రంలో ఎక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్, ICU వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విద్యుత్, నీటి సౌకర్యం మాత్రమే ఆసుపత్రి ఏర్పాటు చేస్తుందని అధికారులు తెలిపారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో నిర్మించిన కారణంగా నిర్మాణాన్ని మరొక చోటికి తరలించే వెసులుబాటు కూడా ఉంది. అతి త్వరలో ఈ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. థర్డ్ వేవ్ లో ప్రిపరేషన్ లో భాగంగా మన అంటే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా గవర్నర్ జాయింట్ కలెక్టర్ చేతన్ గారు ఈ ఇండో అమెరికన్ ఫౌండేషన్ వారి సంప్రదించడం జరిగింది. అంటే వాళ్ళు ఇలా 28 లో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ తెచ్చి 28 లో ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పిన తర్వాత మన స్టేట్లో మన ప్రకాశం జిల్లాలో ఒకే ఒక మెడికల్ కాలేజ్ ఉండడం వల్ల, బెడ్స్ తక్కువ ఉండడం వల్ల మనకు ఆసుపత్రి మనకు మంజూరైతే మనకు అదనంగా 100 పడకలు వస్తాయనే ఉద్దేశంతో మనకు ఇండో అమెరికన్ ఫౌండేషన్ వాళ్ళు మనకు ఇది అలాట్ చేయడం జరిగింది. సో రాష్ట్రంలో ఇది ఫస్ట్ హాస్పిటల్ మనకు ఇలా రావడం. ఇందులో 28 లో ఆల్రెడీ ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటే నిర్మించి ఉన్న గదులు తెచ్చి ఇక్కడ మనం అక్కడి నుంచి తీసుకొచ్చి మనం ప్లాట్ఫామ్ తయారు చేస్తే దాని మీద పెట్టేసి 28 లో అన్ని కనెక్షన్స్ ఇచ్చేసి ఒక బిల్డింగ్ లాగా తయారు చేసి దాంట్లో అన్ని పేషెంట్స్కు బెడ్స్, బాత్రూమ్స్, టాయిలెట్స్, ఆక్సిజన్ సప్లై అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి 28 లో వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఐఐటి మెడ్రాస్ వారు, తర్వాత ఇండో అమెరికన్ ఫౌండేషన్ వాళ్ళు, తర్వాత వాళ్ళ సౌజన్యంతో ఇది జరుగుతుంది. మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి మనకు వితిన్ 28 లో మనకు 100 బెడ్ హాస్పిటల్ మనం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వగలుగుతున్నారు. ఇందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మన పూర్తిగా మనకు దాదాపు 3.5 crore ప్రాజెక్టు. సో మనకు ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మనకు త్వరలో దీన్ని ఏర్పాటు మంత్రివర్యుల చేత ప్రారంభోత్సవం చేసి పేషెంట్లను ఇక్కడ అడ్మిట్ చేయడం జరుగుతుంది.